హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. సాలార్ పార్ట్ 1 ఈ నెల డిసెంబర్ 22 పాన్ ఇండియా లెవెల్లో మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఇంతవరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగలేదు, ఈ పాటికి జరుగుండాలి. ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయలేదు మావా. హై బడ్జెట్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది, ఏం చేద్దాం, ఇంతవరకు ప్రమోషన్ స్టార్ట్ చేయాల. సెకండ్ ట్రైలర్ అప్డేట్ రాబోతుంది ఇంకొక 2-3 డేస్లో, అండ్ సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఉండేది 10 రోజులు ప్రమోషన్ స్టార్ట్ చేయాల. హై బడ్జెట్ మూవీ, మరి ఏ కాన్ఫిడెంట్తో ఇంతవరకు ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయాల? హైప్ క్రియేట్ చేస్తే కదా, క్యూరియాసిటీ ఉండాలి, హైప్ ఉండాలి, బజ్ క్రియేట్ చేయాలి. ఇన్ని క్రియేట్ చేస్తేనే సినిమా బిజినెస్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది. అంటే డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు, మన దగ్గర స్టోరీ ఉందిలే, ప్రభాస్ ఉండాలిలే, చూసుకుంటాం అని ఆ కాన్ఫిడెంట్తో ప్రమోషన్ స్టార్ట్ చేయలేదా? లేకపోతే ఆ సెకండ్ ట్రైలర్ అదన రిలీజ్ చేస్తారా, అది కూడా రిలీజ్ చేయరా, లేదా సైలెంట్గా ఉంటారా అనేది మనం వెయిట్ చేయాలి. డైరెక్ట్గా సైలెంట్గా ఈ సెకండ్ ట్రైలర్ కానీ అండ్ సాంగ్ కానీ రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా డిసెంబర్ 22 సాలార్ మూవీని థియేటర్లో తీసుకురాబోతున్నారా? ప్రీ రిలీజ్మెంట్ అయితే లేదు, అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఏ కాన్ఫిడెంట్తో ఈ విధంగా మూవీ టీం సైలెంట్గా ఉందనేది నాకైతే అర్థం కావట్లే. అండ్ తెగ ట్రోల్ అవుతుంది సోషల్ ప్లాట్ఫామ్లో. కానీ ఇంతవరకు టీజర్ డ్రాప్ అయింది యూట్యూబ్లో, అండ్ రీసెంట్గా ట్రైలర్ కూడా డ్రాప్ అయింది. ఈ రెండు మిక్సీడ్ రివ్యూస్ వచ్చాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మూవీ టీం ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయొచ్చు కదా చాలా ఫాస్ట్గా. ఆ సెకండ్ ట్రైలర్ ఏదో ఈ పాట రిలీజ్ అయి ఉండాలి, అది లేదు, హోప్ తగ్గిపోయింది. ఈ విధంగా ఎందుకు మూవీ టీం సైలెంట్ ఉన్నది అర్థం కావట్లే. మరి ఏం జరగబోతుంది డిసెంబర్ 22 చూద్దాం. ఆ రోజు మన ఛానల్లో షార్ట్ కట్ రివ్యూ ఉంటుంది, అదే ఫైనల్. సినిమా హిట్ అంటే హిట్, ఫ్లాప్ అంటే ఫ్లాప్, బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్. ఇంకా మీరు ఏ రివ్యూ చూడాల్సిన అవసరం లేదో, ఆ షార్ట్ కట్ రివ్యూలో ఈ సినిమా సంగతి ఏంటని మీకు చెప్పేస్తా. జస్ట్ 1 మినిట్ వీడియో, ఓకే. సో ఫైనలీ చూద్దామా ఇంకొక డిసెంబర్ 16-19 లోపల సెకండ్ ట్రైలర్ అంటే యాక్షన్ ట్రైలర్ డ్రాప్ అవ్వచ్చు, అండ్ అదేవిధంగా ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయొచ్చు ఈ 10 డేస్ గ్యాప్లో. చేస్తారా సైలెంట్గా డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ చేస్తారా సినిమా అనేది చూడాలి, చూద్దామా ఓకే. అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీద వేస్తే లైక్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బిల్స్ ని యాడ్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటామా బా.